హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా అయితే మీకు శుభవార్త కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి దీంతో ఎల్పీజీ సిలిండర్ వాడేవారికి ఊరట కలగనుంది కొత్త రూల్స్ ప్రకారం మీకు నచ్చిన గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్కు మీరు మారచ్చు దీంతో చాలా బెనిఫిట్ కలగనుంది కొంతమంది సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్ ఇంటికి రాదు ఇలాంటి వారికిపై ఇబ్బంది పడాల్సిన పని లేదు వారి గ్యాస్ ను మార్చుకోవచ్చు వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందొచ్చు ఇలా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది ఇండియన్ ఆయిల్ తాజాగా ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించింది మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందొచ్చని తెలిపింది మీ డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసుకుని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసిఎల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ రూల్స్ సవరించింది కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఉంటే ఆ కనెక్షన్ ద్వారా సులభంగానే మరో గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు అని తెలిపింది దీనివల్ల కొత్త గ్యాస్ కనెక్షన్ పొందే వారికి ఊరట కలగనుంది ఉదాహరణకు మీకు కొత్తగా జాబ్ వచ్చింది మీరు వేరే ప్రాంతానికి వెళ్ళాలి అక్కడ గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు ఇలాంటి సమయంలో మీరు మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ద్వారా సులభంగానే కొత్త గ్యాస్ కనెక్షన్ దీంతో చాలామందికి బెనిఫిట్ కలగనుంది కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఫ్యామిలీ గ్యాస్ కనెక్షన్ వివరాలు అడ్రస్ ప్రూఫ్ వంటివి అందించాల్సి ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్నవారందరూ తమ ఆధార్ నెంబర్ను యుఏఎన్తో తప్పనిసరిగా లింక్ చేయాలి లేకపోతే ఈపీఎఫ్ బెనిఫిట్స్ కోల్పోయే అవకాశం ఉంది ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి ఆయిల్ కంపెనీలు సెప్టెంబర్ ఒకటిన గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచకుండా యథాతథంగా ఉంచాయి కానీ సెప్టెంబర్ రెండో వారం తర్వాత సిలిండర్ ధరల్ని ఇరవై ఐదు రూపాయలు పెంచాయి సెప్టెంబర్ ఒకటిన మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి